हेलो फ्रेंड्स, నేను మీ గోల్డెన్ వంశం మీరు చూస్తున్నారు ద్వారకా ఫ్లిక్కర్షన్. ఫ్రెండ్స్, చాలా మంది దక్షిణ వాకిల్ లేదా మోడల్స్ ఉంటే చూపించమంటున్నారు. సో ఇది వచ్చేసరికి దక్షిణ వాకిల్ అండి. సో దక్షిణం రోడ్ అనేది వీళ్ళకి అవ్వడం జరిగింది. సో ఇది వచ్చేసరికి సెంటోనల్లో కట్టిన హౌస్ మోడల్ ఫ్రెండ్స్. కొంచెం ఈ మోడల్ అనేది మనం చూద్దామండి. फ्रेंड्स, इंट कोलतल चूसक पड़व वेसर की मुफे अं वेड़पेसर की इरवे और कोलतल तो अभी हाउस मोडल कटो जरूरी फ्रेंड्स. सो इतर की गुंटूर लाम तरह जोनलगड अनेंटी ऊर. सो जोनलगड कटने हाउस मोडल फ्रेंड्स जगनाना कॉलनी. सो हाउस वेसर की जगनाना कॉलनी कोई लास्ट हाउस फ्रेंड्स एंड वीं. सो वी हाउस मोतम कटको आलरे हाउस वीलो निवास उ. सो मन लपल के लिए विधि वीलो डिजाइन चुस्कने मन लपल्लते चुदा फ्रेंड्स. सो కింద రోడ్ నుంచి వీళ్ళు దాదాపు 4 అడుగులు అయితే పైకి అయితే హైట్ అనేది లేపేవడం జరిగింది ఫ్రెండ్స్. వీళ్ళు అలానే ఇక్కడ వచ్చేసరికి గేట్ పెట్టుకున్నారు. 3.5 అడుగులు గేట్ అనేది వీళ్ళు పెట్టుకోవడం జరిగింది ఫ్రెండ్స్ వీళ్ళు. సో మనం ఇక్కడ ఇలా వెళ్ళంగానే ఫ్రెండ్స్, సో స్టార్టింగ్ లో మనం గేట్ నుంచి ఇలా వెళ్ళంగానే మనం లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి స్టెప్స్ ఉంటాయి ఫ్రెండ్స్. అలానే కొంచెం స్పేస్ అనేది బాత్రూమ్ కింద ఏం పెట్టుకోలేదు వీళ్ళు. ఒక ఓపెన్ ప్లేస్ లాగా పెట్టుకున్నారు వీళ్ళు. అక్కడ మనం వాషింగ్ మెషిన్ ఉంటే వాషింగ్ మెషిన్ పెట్టుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ప్రస్తుతానికి అయితే వాళ్ళు సైకిల్ స్టాండ్ అనేది వీళ్ళు అక్కడ పెట్టుకోవడం జరిగింది. సో ఇక్కడ వచ్చేసరికి 2 అడుగులు అనేది ఇక్కడ వీళ్ళు వదులుకోవడం జరిగింది ఫ్రెండ్స్. 2.5 అడుగులు, దాదాపు 2.5 అడుగులు అనేది వీళ్ళు అక్కడ వదులుకోవడం జరిగింది. సో ఇది వచ్చేసరికి మొత్తం వరండా అండి. సో ఇది వచ్చేసరికి వరండా. ఆ లోపలికి వచ్చిన తర్వాత ఇది వరండా. ఈ వరండాలోనే ఇవతల సైడ్ లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే ఇదంతా కిచెన్ అనేది ఉంది ఫ్రెండ్స్. సో మామూలుగైతే వరండాలో హాల్ కలిపేసి హాల్ లాగా చేసేవచ్చు చివరి నుంచి చివరి దాకా. బట్ వీళ్ళు ఏం చేశారంటే దాన్ని వరండాగా కింద చేసి ఇదంతా కిచెన్ లాగా చేసుకున్నారు ఫ్రెండ్స్. వీళ్ళు కిచెన్ అనేది చాలా నీట్గా వచ్చింది, బాగానే చేయించుకున్నారు, పర్లేదు. ఇక్కడ వచ్చేసరికి కొంచెం వీడియో అనేది కొంచెం కట్ అయిందండి. సో కొంచెం అడ్జస్ట్ అవ్వండి. సో అక్కడ సామాన్లు ఎక్కువ ఉండే అందుకే నేను వీడియో తీయలేకపోయాను. అండ్ ఇక్కడ వచ్చేసరికి పూజ కదండి, ఇక్కడ అన్ని పూజ గారు పెట్టుకున్నారు. ఇంకా మనం ఇంకా బెడ్రూమ్లోకి అయితే వెళ్దామండి. ఫస్ట్ వచ్చేసరికి హాల్ అండి. సో ఇక్కడ నుంచి మనం ఇలా లోపలికి వెళ్తే ఇదంతా హాల్ వస్తుంది. सो हाल साइज़ अने 7.5 × 13.5 अंडी. 7.5 × 13.5 अने वीलो हाल कैटको वीलो प्लेन सीलिंग अने चेंज़ फ्रेंड्स वीलो. सो ये विधंगा अने वीलो प्लेन सीलिंग अने चेंज़ कबोर्ड्स अने वाल की सिंपल एला कावाले अला सिंपल वाल चेंज़ टाइल्स बाने पड़मर साइड किटकी अने इक उत्तर साइड किटकी अने. సో ఇది వచ్చేసరికి మొత్తం వరండా అండి. సో అలానే ఇక్కడ వచ్చేసరికి తూర్పు సైడ్ కూడా ఒక కిటికీ అనేది ఉంది. సో పైన ఈ కార్న్ బిల్ అనేది అక్కడ ఉందండి. సో ఇది వచ్చేసరికి ఇంకా బెడ్రూమ్ అండి. ఇది మొత్తం బెడ్రూమ్ అండి. ఈ బెడ్రూమ్ లో వచ్చేసరికి ఈ విధంగా అనేది వీళ్ళు చేయించుకోవడం జరిగింది. మొత్తం కబోర్డ్స్ అనేది చిన్న చిన్న బాక్సెస్ తో కబోర్డ్స్ అనేది చేయించుకున్నారు. అలానే ముచ్చుబల్ల పెట్టుకున్నారండి. ముచ్చుబల్ల మీద సామాన్లు మొత్తం మనం యూస్ చేయని మెటీరియల్ ఏదైతే ఉన్నాయో అవన్నీ పైకి అనేది ఎక్కించారు. అలానే ప్లేన్ సీలింగ్ చేయించుకున్నారండి. ప్లేన్ సీలింగ్ డిజైన్ సీలింగ్ వచ్చేసరికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అంటే ప్రైస్ విషయంలో కూడా చాలా తక్కువ అమౌంట్లోనే అయిపోతుంది. వీళ్ళు తూర్పు సైడ్ అనేది ఒక కిటికీ అనేది పెట్టుకున్నారండి. సో 10 × 12 కొలతలతో అనేది వీళ్ళు ఇక్కడ డిజైన్ అనేది చేసుకున్నారండి. బెడ్రూము సారీ 10 × 10 అండి. బెడ్రూమ్ సైజ్ వచ్చేసరికి 10 × 10. సో మీకు ఇందాక చూపాను కదా వరండా అనేది. సో ఇక్కడ వరండా అనేది ఉందండి. అటు సైడ్ వచ్చేసరికి బాత్రూమ్ అండి. అలానే ఇక్కడ వచ్చేసరికి కిచెన్. సో ఇదంతా వరండా, మీకు అర్థమైంది అనుకుంటాను. స్టార్టింగ్లో కొంచెం వీడియో అనేది కట్ అయిందండి. అండ్ ఇది వచ్చేసరికి మనం గేట్లోంచి మనం వచ్చిన దారి అండి ఇది.